हेलो फ्रेंड्स नीन मी विनोराधानी वेलकम टू राधाकृष्ण रेसिपीज ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పకోర చాలా సాఫ్ట్ గా టేస్టీగా చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎప్పుడు పకోడీ తినాలనిపించినా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ పకోర రెసిపీకి మనం 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాము ముందు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఎగ్ వేసుకోవడం వల్న పకోడీ సాఫ్ట్ గా ఫ్లఫీ గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్స్ ని స్పూన్ తో గాని విస్కర్ తో గాని బాగా బీట్ చేసుకొని దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లము ఒక టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ మనం పకోడీ తింటున్నప్పుడు ఇలా ముక్కలుగా తగులుతుంటే టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని అంతే 7 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అసలు అవసరం లేదు ఎగ్ తోనే ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లూజ్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసుకొని చూద్దాము పిండి జారుగా ఉంటుంది కాబట్టి పకోడీల్ని చేత్తో వేసుకోవేది కాదు అందుకని ఒక స్పూన్ సాయంతో ఇలా పకోడీల్ని వేసుకుంటూ ఉండాలి స్టవ్ ను లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ పకోడీల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే తొందరగా కలర్ వస్తాయి కానీ లోపల మంచిగా ఉడకదు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే మిగతా పిండిని కూడా ఇలాగే పకోడీల వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నింటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని టొమాటో సాస్ గాని చిల్లీ సాస్ తో గాని సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పకోడా రెడీ ఫ్రెండ్స్ మీరు గనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్